పెనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని అక్రమాలు చేయడం మొదలుపెట్టాడు. మొదటగా పెడన్ నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇబ్రహీంపట్నంలో నివాసవంతం ఉన్న వ్యక్తి కనమలూరు నియోజకవర్గంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఓటు హక్కు ఎలా కల్పించారు? రెవెన్యూ సిబ్బంది దగ్గర నుంచి పోలీస్ సిబ్బంది దాకా, అలాగే కలెక్టరేట్ లో కూడా ఇతని అధికారానికి లొంగి పనిచేయడం జరిగింది. పెనమలూరు నియోజకవర్గంలో అతను నివాసం ఉండే ప్రాంతం ఎక్కడ, ఎక్కడా కూడా అతనికి అడ్రస్ ప్రూఫ్ కూడా లేకుండా ఓటు హక్కు ఎలా కల్పించారు? పెడన్ నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసినప్పుడు అతని కింద పనిచేసిన రెవెన్యూ సిబ్బందిని కానీ పోలీస్ సిబ్బందిని కానీ ఇక్కడ అధికారులుగా ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. ఉయ్యూరు సిఐ గాని మరి కంకిపాడు పెనమలూరు స్టేషన్ లో ఎస్ఐలు కాని, అలాగే రెవెన్యూ సిబ్బంది కాని, ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది. అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ అధికారులతో ఎలక్షన్ ఏదో ఒక విధంగా అక్రమాలు చేసి గెలవాలనే ప్రయత్నంలో భాగంగా ఈ అంతా కూడా కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పెడన్ నుంచి పెనమలూరుకి మార్చగానే అతను ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఏం చేయాలో తెలవాల. అక్కడ సంపాదించిన అవినీతి సొమ్ముతో ఇక్కడ కార్యకర్తలను ఏదో ఒక విధంగా లొంగ తీసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొనేసి ఏదో ఒక విధంగా అక్రమాలు చేసి గెలవాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో పట్టుదలతో ఎంత ఆశ చూపించినా ఆశ పడకుండా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేశారు. ఈరోజు అతని ఫ్రస్ట్రేషన్ కి నాకు సీటు కొంత జాప్యం జరిగినప్పుడు బాణాసంచా కాల్చడం జరిగింది. సీటు ప్రకటించగానే సీట్లు పంచడం అంటే ఏంటి, ఇది ఒక మైండ్ గేమ్. మైండ్ గేమో లేకపోతే ఇతని పిచ్చోడనాలో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతాం, విచ్చలవిడిగా మధ్య ప్రవాహం చేయటం, దాదాపు డిసెంబర్ జనవరి నుంచి పెనమలూరు నియోజకవర్గంలో అధికార దుర్వినియోగం చేశాడు. కానీ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపున బోడే ప్రసాద్ ని గెలిపించాలని ఒక పట్టుదలతో మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటేయడం జరిగింది. ఓడిపోతున్నాను అని చెప్పి తెలిసి మైలవరం నుంచి గాని పెడల నుంచి గాని పటమణ్ నుంచి గాని రౌడీ షీటర్ని అంటబెట్టుకొని అతని అనుచరులను అంటబెట్టుకొని మొన్న కానూరులో గాని పెనమలూరులో గాని దౌర్జన్యాలకి దిగడం జరిగింది. కానూరులో ఒక నాయకుడు కులం పేరు పెట్టి
కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అంట. ఎవరైతే జోగి రమేష్ బంధువులో లేకపోతే ఆయన వర్గం ఉన్నారో వాళ్ళందరూ కూడా నా వైపు నిలబడితే ఈయన గారు నువ్వు ఏ కులానికి పుట్టావురా, ఏ కులానికి చేస్తావు అంటే కులాలతో ఏం పని అంటే రచ్చగొట్టే మాటలు చేయి చేసుకోవటం, బూతుల్లోకి వచ్చి పోలింగ్ బూతుల్లోకి వచ్చి భౌతికంగా దాడి చేయటం, అక్కడి నుంచి మళ్ళీ పోరింగ్కి రావడం జరిగింది. ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాం. నువ్వు కానుల్లో పెద్ద పిస్తాలేం కాదు, మైలవరం నుంచి నువ్వు తీసుకొచ్చిన రౌడీలు ఎవరైతే పాష, అలాగే బట్ట అనిల్, పట్టణం నుంచి కొత్తపల్లి రాజశేఖర్, భోగినేని ధనశేఖర్, నారగాని అశ్విన్, ఇంకా చాలా మంది రౌడీలు, చాలా మంది అనుచరులు పోలింగ్ స్టేషన్ కి 200 మీటర్ల దూరంలో పర్మిషన్ లేని ఏ వ్యక్తిని అనుమతించకూడదు. అలాంటి నిబంధనలు ఉన్న సమయంలో పోలీసు వ్యవస్థ, పెనమలూరు ముఖ్యంగా పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది గాని సిఐ గాని మొత్తం కూడా విఫలమయ్యారు. పోలింగ్ బోరింగ్ లో దాదాపు గంటన్నర సమయం పోలింగ్ నిలిపివేశారు. బోరింగ్ లో తెలుగుదేశం పార్టీ బోడే ప్రసాద్ కి వన్ సైడ్ ఎలక్షన్, కంచుకోట, తెలుగుదేశం పార్టీ కంచుకోట, ఏదో ఒక విధంగా అక్కడ ఓటర్ని భయపెట్టి పోలింగ్ స్టేషన్ కి రాకుండా చేయాలనే ఆలోచనతో గేటు లోపలేమో పర్మిషన్ లేని వ్యక్తులతోటి గంటన్నర నిలబడ్డాడు. గేటు బయట సుమారుగా 100-150 మందితోటి రౌడీలను తీసుకొచ్చి పోలింగ్ స్టేషన్ కు వచ్చే ఓటర్లందరినీ కూడా భయపడే విధంగా దాడులు చేయటం. నేను ఒకటే చెప్తా ఉన్నా, వారంకిలో నా వెంట్రుక కూడా పీకలేవు నువ్వు. నిన్న కార్యకర్తల సమావేశం పెట్టి ఏదో గొప్పగా చెప్తున్నాడు, కోరంకినంట స్వాధీనపరుచుకున్నాడంట. ఇవేమీ రాజులు కాదు, సామ్రాజ్యాలు కాదు, నీ తరం కాదు కదా, నీ అప్ప తరం కూడా కాదు.